హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించాయి. మార్నింగ్ వాకింగ్ కు వచ్చిన అరవిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. బైక్ పై వచ్చి AK-47 తో ఫైరింగ్ చేశాడు. నిత్యానంద రెడ్డి పిస్టల్ తో ఎదురు కాల్పులు జరపడంతో నిందితుడు పరారయ్యాడు. నిత్యానంద రెడ్డికి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారంతోనూ సంబంధాలు ఉన్నాయి. రియల్ మాఫియా అనే కాల్పులకు కారణమా లేక వేరేదైనా కారణాలు ఉన్నాయా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇక కేబీఆర్ పార్క్ లో వాకింగ్ పూర్తి చేసుకున్న నిత్యానంద రెడ్డి తిరిగి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా AK-47 తుపాకీ శబ్దాలు వినిపించడంతో వాకర్స్ భయాందోళనకు గురయ్యారు. దుండగుడి కాల్పులతో నిత్యానంద రెడ్డి ముందు వెనుక కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆగంతకుడు మొత్తం 6 రౌండ్లు కాల్పులు జరపగా నిత్యానంద రెడ్డి ఎదురుదాడి జరిపాడు. ఈ సందర్భంగా నిత్యానంద రెడ్డి సోదరుడు ఆగంతకుడికి మధ్య స్వల్పంగా తోపులాట జరిగిందని తెలుస్తోంది. దీంతో AK-47 బ్యాగులను అక్కడే వదిలేసి పరారయ్యాడు దుండగుడు.